సరిపోదా శనివారం సో టూ అవర్స్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ మూవీ అనేది సో మనకి ఈ రోజే రిలీజ్ అయింది గైస్ సో నాని మెయిన్ కాస్ట్గా మనకి ప్రియాంక మోహన్ అయితే మనకి సో హీరోయిన్గా నటించారు అలానే ఎస్ సూర్య విలన్ రోల్ అయితే చేశారు ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఈ మూవీ అనేది ఎలా ఉంది అండ్ ఆల్సో ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటి అనేది మనం కంప్లీట్గా చూద్దాము సో గైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కథ అయితే మనకి శోకులపాలెం అనే గ్రామంలో అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి నాని చిన్నప్పుడు ఉన్న ఫ్లాష్ బ్యాక్ అయితే తీసుకెళ్తారు సో ఇక్కడ మనకి ఏదైతే హీరో పా అంటే హీరో వాళ్ళ తల్లి పాత్రలో నటించిన అభిరామినైతే అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు ఇందులో మెయిన్ ఏంటంటే సో నానికి చాలా కోపం అయితే ఉంటుంది ఆ కోపంకి ఏదైతే యాంగర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ చూపిస్తారు సో ఆల్రెడీ మనం మూవీస్ ప్రమోషన్స్లో ఇంటర్వ్యూలో చూసినట్టు సో నానికైతే సో తనకున్న కోపం వల్ల వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ మదర్కి ప్రామిస్ చేస్తాడు ఏంటంటే వీక్లీలో వన్స్ మాత్రమే నేను కోపాడతాను అని చెప్పి తన మదర్కి అయితే ప్రామిస్ చేస్తారు ఆ వన్ డే కూడా మీకు శనివారం మాత్రమే నేను ఫైట్లు చేస్తాను లేదంటే గొడవ పడతాను అని చెప్పి తన మదర్కి అయితే సో తను మాట ఇవ్వడం త్వర మనకి మూవీ చైల్డ్ హుడ్ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది నెక్స్ట్ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే సో మనకి కథను అయితే ముందుకు తీసుకెళ్తాయి నెక్స్ట్ శనివారం కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది ఆల్రెడీ వివరించి అది కూడా మీకు టైటిల్ కార్డ్స్తో చాలా బెటర్ అయితే మీకు చూపించారు సో చూసినప్పుడు మీకు చాలా చాలా మంచి బిజెమ్ స్కోర్ కానీ అండ్ ఆల్సో మీకు ఆ సీన్ అయితే మీకు చాలా నచ్చుతుంది అలానే మీకు నాని అయితే సో ఈ ఆఫ్టర్ ఈ స్టోరీ తర్వాత అంటే చిన్నప్పటి స్టోరీ తర్వాత నాని అయితే మనకి ఒక మంచి గెటఅప్లో అయితే మనకి న్యూ గెటప్లు అయితే పరిచయం చేస్తారు అండ్ ఆల్సో మీకు ఇక్కడ అజయ్ ఘోష్ గ్యాంగ్ తోనైతే ఒక మాస్ ఫైట్ని అయితే మనకి సో నానితోనైతే చూపిస్తారు ఇదైతే మనకి శనివారం ఫస్ట్ ఎపిసోడ్ అన్నట్టు మనకైతే ఇక్కడ తీర్చిదిద్దారు ఇది కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు బీజిఎం కూడా ఇక్కడ చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఇక్కడ మనకి నాని ఒక ఎల్ఐసి ఏజెంట్కి అయితే మనకి సో చూపించబడి జరుగుతుంది అక్కడే వాళ్ళ ఎవరైతే వాళ్ళ సిస్టర్ కానీ అండ్ ఆల్సో వాళ్ళ కొలీగ్స్ వాళ్ళందరి క్యారెక్టర్స్ని అయితే వాళ్ళు పరిచయం చేసే విధానం అండ్ ఆల్సో అక్కడ జరిగే స్టోరీ కాన్వర్జేషన్స్ అవన్నీ మనకి చాలా చాలా బాగానే ఉంటుంది అండ్ వివేకాత్రయ్య మాక్తో కథనైతే సో మనకి ప్రస్తుతంకి అండ్ ఆల్సో ఓల్డ్ స్టోరీ అంటే అంటే మనకి ఒక పాస్ట్ని ప్రజెంట్ని ఒకేసారి మీకు తెలిసిందే కదా సో డైరెక్టర్ ఎలా చూపిస్తారో మనకి ప్రీవియస్గా మనం చూసి ఉంటాము అతని మూవీస్లో ఆ కైండ్ ఆఫ్ స్టోరీని అయితే వీళ్ళు ఇక్కడ చూపించడం జరుగుతుంది అలానే మీకు ఇందులో అదితి బాలన్ చేసిన సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా అయితే మీకు ఉంటాయి అండ్ నానికి అండ్ ఆల్సో తన సిస్టర్ అయిన అదితి బాలన్కి మధ్య ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి చాలా ఎమోషనల్గా అయితే మీకు ఉంటాయి అలానే మీకు హీరోయిన్ ప్రియాంక మోహన్ ఉన్నారు కదా తను చారులత అనే ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ అయితే చేశారు ఈ పోలీస్ క్యారెక్టర్ను కూడా మనకి కథలోనైతే తీసుకెళ్తుంటారు ముందుకి ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు ఎమోషనల్ టచ్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ మనకి ఎస్ జే సూర్య విలన్ పాత్రలో సాలిడ్ ఎంట్రీ అయితే ఇస్తారు మీకు ఓవరాల్గా గైస్ ఎస్జే సూర్య పాత్ర అయితే మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు సో తను ఏదైతే పర్ఫామ్ చేసే విధానం మనం ఆల్రెడీ చాలా ప్రీవియస్ మూవీస్లో చూసాము సో ఇందులో కూడా తనైతే ఎక్కడ తగ్గలేదు చాలా పవర్ఫుల్ రోల్ అయితే మీకు ఇందులో చూడవచ్చు వన్స్ ఇక్కడ మనకి స్టోరీ అనేది సోకులపాలెం ఒక విలేజ్ కోసం అయితే మనకు సో ట్విస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అంటే రివీల్ అవుతుంది సో అవన్నీ మన స్టోరీలు అయితే చెప్పకూడదు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు సో మీకు ఓవరాల్గా ఇక్కడ ఇక్కడ వరకు మనకి జరిగిన సీన్స్ కానీ అండ్ ఆల్సో నాని ఎస్జే జే సూర్యాల మధ్య ఏదైతే పవర్ఫుల్ సో డైలాగ్స్ కానీ సీన్స్ ఇవన్నీ ఉంటాయో మీకు చాలా గూస్ పంప్స్ అయితే ఇస్తాయి ఎందుకంటే ఇక్కడ బీజిఎం అయితే మీకు అదిరిపోతుంది అండ్ సాంగ్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అండ్ ఆల్సో మీకు ఏదైతే ఫ్యాన్స్కి ఒక సర్ప్రైజ్ అయితే మీకు ఉంటుందో ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఏగా మూవీ ఉంది కదా ఆ మూవీకి ఒక రెఫరెన్స్ అయితే ఇక్కడ చూపిస్తారు అదేంటి అనేది మీరు థియేటర్లోనే చూడండి ఎందుకంటే నేను ఇక్కడ రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి సో నేనైతే చెప్పట్లేదు అండ్ మీకు శనివారం సంబంధించి ఒక హై హై వోల్టేజ్ యాక్షన్ మీకు ఇంటర్వ్యూలు అయితే నడుస్తుంది అంటే ముగుస్తుంది సో ఓవరాల్గా మీకు ఇంటర్వ్యూల వరకు అయితే మీకు కొన్ని ల్యాక్సిన్స్ అయితే ఉంటాయి కాకపోతే ఓవరాల్గా అయితే మీకు ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు చాలా హైలైట్ సీన్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీకు చాలా అట్రాక్ట్ చేస్తుంది మీకు హై వోల్టేజ్ అంటే ఇదే కదా అనే ఒక మూమెంట్ అయితే మీకు తెస్తుంది అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్లోకి మనం వెళ్తే సెకండ్ హాఫ్లో అయితే వీళ్ళిద్దరి మధ్య అంటే అజయోత్ సూర్యకి అండ్ ఆల్సో నానికి జరిగిన మధ్య ఏదైతే సంభాషణలు ఉన్నాయో సో వార్ సీన్స్ ఉన్నాయో యాక్షన్ సీన్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ లైక్ మీకు అండ్ మౌస్ ఉంటాయి కదా సో గేమ్స్ లాగా అలా మీకు ఇంట్రెస్ట్గా వీళ్ళ మధ్య జరిగే సో ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనేది ఉంటాయి కాకపోతే ఇక్కడ మీకు కొన్ని సీన్స్ అనేవి మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు కాకపోతే మీకు ఇక్కడ జరిగే ఏదైతే సో సన్నివేశాలు కానీ లేకపోతే బీజిఎం కానీ అవన్నీ మీకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చేస్తాయి అండ్ ఆల్సో మీకు ఇందులో మెయిన్గా మీకు ఈ మూవీ పైన మీకు సో ఇంట్రెస్ట్ రావడానికి చేసేది ఏంటంటే ఈ యొక్క కథ సో ఈ కథ అనేది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్విస్ట్లు అయితే మీకు రివీల్ అవుతుంటాయి స్టెప్ బై స్టెప్ అండ్ ఆల్సో మీకు సూర్యని ఎదిరించేందుకు నాని ఏ ప్లాన్స్ వేశాడు అండ్ వీళ్ళద్ద మధ్య టామ్ అండ్ జెరీ గేమ్స్ ఎలా నడుస్తున్నాయి ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీకు చాలానే క్రియేట్ అయింది మొబైల్లో అయితే మీకు ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీకి కావాల్సిన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు అండ్ గైస్ మీకు ఫ్లాష్ బ్యాక్ కూడా మీకు ఒక భారీ ఎమోషనల్ క్లైమాక్స్తో అయితే మీకు ముగుస్తుంది సో మీకు చాలా చాలా డీటెయిల్గా అయితే మీకు ఎవ్రీ సీన్ అయితే మీకు ఉంటుంది కాకపోతే టూ అవర్స్ అండ్ ఫిఫ్టీ మినిట్స్ ఉండడం వల్ల అది కూడా మీకు మాస్ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కావడం వల్ల మీకు అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మీకు బోర్ కొట్టించవచ్చు అంటే డ్రై చేస్తున్నారు అనిపించవచ్చు కానీ ఓవరాల్గా మీరు ఒక ఫ్లాష్ అంటే ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ చూడాలనుకున్న అండ్ బీజిఎం పరంగా అయితే చాలా బెస్ట్ ఉంటుంది ఇంకా మెయిన్గా ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే సో హీరో పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో మనకి ఎస్ జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ నాని పెర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్స్ ఇలా ఎవ్రీ అంటే ఇందులో నటించిన అందరి పెర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా బాగుంటుంది మెయిన్గా ఈ మూవీకి ప్లస్ ఏంటంటే సో బీజిఎం స్కోరు మీకు ఇందులో యాక్షన్ సీన్స్లో వచ్చే బీజిఎం ఇంటర్వ్యూల్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఇలా ఎవ్రీథింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది ఓవరాల్గా గైస్ ఈ మూవీ అనేది సో ఎవరైతే సో యాక్షన్ లవర్స్ ఉంటారు సో యాక్షన్ మూవీ చూడాలనుకుంటారు వాళ్ళకైతే సో వర్త్ టూ వాచ్ ఈ మూవీ కూడా మీరు చూడవచ్చు సో ఎటువంటి నెగిటివ్స్ అయితే మీకు లేవు కాకపోతే కొంచెం లెంత్ అయింది అంతే తప్ప మీకు మూవీ అయితే బాగానే ఉంది ఒకసారి ట్రై చేయండి సో గైస్ ఇది వీడియో గా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం